వ్యూయర్స్ అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మధుదర్శిని. ఈరోజు ఈ వీడియోలో వెజ్ బర్గర్ని టేస్టీగా అలాగే సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక స్టెయిన్లెస్ స్టీన్ ప్యాన్ పెట్టుకొని అందులో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు వుడ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ని వేసి, ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా వేసి ఇవి పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి. క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. రుచికి తగినంత పింక్ హిమాలయన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 3 నుండి 4 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న 2 పెద్ద సైజు బంగాళాదుంపల్ని ఇలా స్మాష్ చేసి 1 కప్పు వరకు ఈ క్యారెట్ తురుములో యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 4 నుండి 6 నిమిషాల వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. చూడండి, 6 నిమిషాల తర్వాత మీరు చూస్తున్నట్లయితే కూరగాయలంతా చక్కగా ఉడికైపోయాయి. ఇప్పుడు చివరన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెజ్ బర్గర్ని చేయడం కోసము ఇలా బర్గర్ పీసెస్ని తీసుకోవాలి. దీన్ని మధ్యలోకి ఇలా చాక్తో కట్ చేసుకోవాలి. నా దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉందండి, దాన్ని నేను ఫస్ట్ బేస్ పైన ఇలా అప్లై చేసుకున్నాను. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న వెజ్ మిశ్రమాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ బర్గర్ పైన పెట్టుకోవాలి. అలాగే రిమైనింగ్ 2 పైన కూడా ఇలా పెట్టేసుకోవాలి. సారీ వ్యూయర్స్, చీజ్ని తురిమి వేసిన క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా తురుముకున్న చీజ్ని పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన బర్గర్ని క్లోజ్ చేసి పెట్టేసేయాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకొని ఇది పూర్తిగా మెల్ట్ అవ్వనివ్వాలి. ఇలా మెల్ట్ అయిన బటర్లో ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న బర్గర్ని ఇలా పెట్టి 1-3 నిమిషాల వరకు ఉంచాలి. 3 నిమిషాల తర్వాత దీన్ని 2వ వైపు కూడా టర్న్ చేసుకొని మరో 3 నిమిషాలు దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ వెజ్ బర్గర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఏం టిఫిన్ చేయాలో తెలియనప్పుడు ఇలా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్గా మనం వెజ్ బర్గర్ని చేసి పిల్లలకి పెట్టొచ్చు. ఇప్పుడు నేను 2వది కూడా ఒకసారి చూపిస్తాను. ఇలా బటర్ పూర్తిగా మెల్ట్ అయ్యాక సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఈ బర్గర్ పీస్ని అందులో పెట్టుకోవాలి. ముందుగా చెప్పినట్టు 1-3 నిమిషాల వరకు రోస్ట్ చేసుకొని 2వ వైపు కూడా 1-3 నిమిషాల వరకు రోస్ట్ చేయండి. ఇలా కొత్తిమీర వేసి పెట్టడం వల్ల వెజ్ బర్గర్ చాలా టేస్టీగా ఉంటుందండి. తినేటప్పుడు క్రిస్పీగా కూడా అనిపిస్తుంది ఈ బటర్లో బాగా రోస్ట్ చేసుకోవడం వల్ల. అంతే అండి, ఎంతో సింపుల్గా అలాగే ఈజీగా తక్కువ టైంలో వెజ్ బర్గర్ని ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీ వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.